మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో సర్పంచ్ చెప్యాల మల్లేశం ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సంతోష, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటిచూపు పరీక్ష చేయించుకుని అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెప్యాల మల్లేశం, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి రమేష్, ఎంపీటీసీ సంతోష్ గుండస్వామి, వైద్యులు డాక్టర్ కరుణశ్రీ, నవనీత, అలికనంద, ప్రశాంత్ రెడ్డి, రేఖ, ఏఎన్ఎంలు కవిత, సుగుణ, కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు నర్సింహులు గౌడ్, మేకల శ్రీనివాస్, స్వామి గౌడ్, నాగరాజు, సత్యం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, మాజీ సొసైటీ చైర్మన్ తౌరియా నాయక్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్, వివోఏ రామచంద్ర యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి షేర్పల్లి గ్రామం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో స్థానిక సర్పంచ్ చెప్పాల మల్లేశం గారు, ఎంపీటీసీ గారు సంతోష గారు మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు బాబు గారు, కార్యదర్శి రాజేష్ గారు, ఎక్స్ చైర్మన్ గౌరీ నాయక్ గారు, రాజు పంతులు గారు, గ్రామస్తులు, నాయకులు, డాక్టర్లు, గ్రామస్తుల మధ్యలో ఇలా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. మా నార్సింగి మండల పక్షాన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండల ప్రజలందరూ ఇట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని నాయకులందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీఆర్ఎస్. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమం భాగంగా ఈరోజు చేరిపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో భాగంగా ఊరు జనాలు కూడా అందరూ వచ్చి కంటి వెలుగు కళ్ళను చూపించుకొని అందరూ కూడా సహకరించగలరని కోరుకుంటుంది. చూపు లేనిది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలను కోరుకోవడం జరుగుతుంది.